విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కోరమండల్ గేట్ జంక్షన్ వద్ద రోడ్ షోలో ప్రసంగించారు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ అభివృద్ది కోసం ఎన్నో కార్యక్రమాలు చేశామన్నారు. ఇంటర్నేషనల్ సదస్సులు నిర్వహించామన్నారు. నిరుద్యోగ భృతి, యువతకు ఉపాధిలు లేకపోవడం, కొత్తగా ఏ పరిశ్రమలు రాలేదని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో 14 మంది కార్పొరేట్ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ నాయకులు, టీడీపీ అభ్యర్థులు, పార్టీ శ్రేణులు, ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. 2 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోయింది. ఇక్కడ బెదిరిస్తున్నారు అదాని గాని, లూలు గాని, ఫిన్టెక్ గాని, ఇలాంటి అన్ని తీసుకొచ్చి హైదరాబాద్ తో సమానంగా మన పిల్లలకు ఉద్యోగాలు రావాలని అవన్నీ కూడా ప్రారంభిస్తే అన్ని పారిపోయినాయి. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను ఉద్యోగంలో చేసిన తర్వాత, ఉదుగు తర్వాత దారిలో వస్తూ కూడా నేను ఎంతో గర్వపడ్డాను. ఎయిర్పోర్ట్ నుంచి ఆ రోజు ఏదైతే నేను కలగన్నానో ఆ గెలిపించమని కోరడానికి వచ్చాను. మనం అందరం కూడా ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నాం. కోరమండల్, హెచ్పిసిఎల్ పక్కన పోతే షిప్ యార్డ్ అన్ని వరుసగా వస్తాయి. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, విశాఖపట్నం ఇండస్ట్రీస్ అభివృద్ధి కావడానికి ఎక్కువ ప్రయత్నం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని అడుగుతున్నా. విశాఖపట్నం సంవత్సరాలుగా ఉండే పెండింగ్ పట్టాలని ఎవరన్నా డబ్బులు తీసుకుంటారని అందరినీ కొన్ని వేల పట్టాలు ఇచ్చిన విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పటి నుంచో డిస్ప్యూట్లో అన్నీ కూడా సెటిల్ చేశాం. ఇంకో పక్క మీరు చూశారు, ఈరోజు ఈ పక్కన చెట్లు పెట్టామంటే పక్కన కూడా పూల చెట్లు పెట్టి ఒక సుందరమైన నగరంగా ఫుట్పాత్లు పెట్టి నిర్మాణం కోసం మనం ముందుకు పోయాం. అందుకండి ఏమారొద్దండి, డబ్బులు కాసపడద్దండి. అదే సమయంలో వాళ్ళు ఏం చేసినా వాళ్ళకు భయపడకుండా ఓటేయండి. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటానని మరొకసారి అందరికీ తెలియజేస్తూ, ఇప్పుడు మీ ఓటు గట్టి చెప్పాలి. మీ ఓటు చాలా డల్గా ఉన్నారు, నేను అరిసరిసి గుర్తుపోయింది. నా సొంత కుటుంబాన్ని కంటే నిన్నగా మీకు అడుగుతున్నాను. అనర్థాలన్నీ పోవాలంటే మీరు ఆలోచించాలి. ఆలోచిస్తే నేను సాధ్యం తెలియజేసుకుంటూ, ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులు చూశారు, 45 లక్షల మందికి ఉపాధి లేకుండా పోయింది. వాళ్ళకు అప్పట్లో నేను ఎన్ఏసీ పెట్టాను. అంటే ప్రతి ఒక్క వర్క్లో 0.25% కానీ 0.5% వసూలు చేసి ఆ డబ్బులు వాళ్ళ యొక్క సమక్షేమాన్ని ఖర్చు పెట్టాలనుకున్నాం. అది చేశాం. 800 కోట్లు ఉంది. కరోనా సమయంలో పనులు లేవు, ఇసుక కొరత, అవతల డబ్బులు ఇస్తే బ్లాక్మెయిల్ చేస్తే మీ మీద కేసులు పెడితే లాస్ట్ లో ఉండేవాళ్ళు, బిల్డింగ్లు పెరిగిన వాళ్ళు అందరూ ఈ విశాఖపట్నానికి పట్టిన సెల్లు తీసుకుంటారా? మీ ఓటు అమ్మలారా, మీ ఓటు అయ్యారా, మీ ఓటు యువత ఉద్యోగాలు పోయినాయి, నిరుద్యోగం మీ ఓట్లేయండి. మీ ఓట్లేస్తే మీ బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి ఓట్లాడిన సంస్కృతి విశాఖపట్నంలో ఉంది. మొట్టమొదటిసారి విశాఖపట్నంలో మీరు మీటింగ్లకు వస్తే మీకు అభివృద్ధి చేయం, మీరు ఓట్లేస్తే మీకు సంక్షేమం ఉండదు అని చెప్పేటువంటి నాయకులందరికీ కూడా పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన ప్రాంతం మీకు తెలుసు, ఈ పారిశ్రామిక వాడ విశాఖ నగరంలో మొట్టమొదటి పారిశ్రామిక వాడ, మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే
ఒక రెవెన్యూ కార్యాలయం కార్యాలయం తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు పచ్చదనాలతో నింపారు. అదే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అని చెప్పి మనం చేస్తున్నాం. పారిశ్రామిక ప్రగతి ఇదే రకంగా ఇక్కడ విస్తరణ కోరమండల్ గారి విషయాలు అనుమతులు ఇచ్చి అనేక ప్రగతి చూపించినట్ట పూర్తి ప్రదాత చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కార్పొరేషన్ మరి అభ్యర్థులను గెలిపించడానికి వచ్చారు. మరి గెలిపించి మీ ప్రియతమ నాయకుడు స్థానిక శాసనసభ్యుడు గణబాబు గారు